ఇటీవల అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే తన ఆస్తి మొత్తాన్ని పరిశ్రమకు రాసిచ్చేస్తారని మా అధ్యక్షుడు శివాజీ రాజా సవాల్ విసిరడం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని మా కార్యదర్శి సిరి నటుడు నరేష్ డిమాండ్ చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. నా ఆలోచన ద్వారా తన అభిప్రాయాలను తమ్మారెడ్డి వెలిపుచ్చారు. కోపం వస్తోంది, నవ్వొస్తోంది. నరేష్ శివాజీరాజు వాళ్ళిద్దరూ మంచి పిల్లలు, చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు. నరేష్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరికీ ఏ రకమైన స్వార్థాలు లేవు, కానీ వీళ్ళిద్దరూ ఇవాళ రోడ్డును పట్టడం బాధగా ఉంది, కోపంగా ఉంది. ఇండస్ట్రీకి ఇద్దరూ కావాల్సిన వాళ్ళు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఫండ్ రైజింగ్ చేద్దామని అనుకున్నారు. దానికోసం కమిటీలు వేశారు. ఆ ఫంక్షన్కు ఒక కంపెనీ వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఆ ఫంక్షన్కు చిరంజీవి గారిని రమ్మని అడిగితే అమెరికా వెళ్లారు. అందరూ కలిసి అమెరికా వెళ్ళొచ్చారు. ఇప్పుడు వాళ్ళిచ్చిన 1 కోటి రూపాయల కంటే ఎక్కువ వస్తుందా, మిగులుతుందా అనే విషయం సంతకాలు పెట్టకముందు ఆలోచించుకొని ఉండాల్సింది. సంతకాలు పెట్టి వెళ్ళిపోయాక ఆ డబ్బులు తినేశారని ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. శివాజీ రాజా నరేష్లు ఆలోచించకుండా బజార్న పడ్డారు. ఇద్దరు ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నవ్వాలో ఏడవాలో, కొట్టాలో కోప్పడాలో తిట్టాలో అర్థం కాని పరిస్థితి. మాలాగా ఖాళీగా ఉన్న వాళ్ళకో, టీవీలలో మాట్లాడే వారికో అవకాశం ఇవ్వడం తప్ప దీనివల్ల వచ్చేదేమీ లేదు. ఇటువంటి సమస్యలన్నింటికీ సినిమా ఇండస్ట్రీలో మనం ఓ కమిటీ కూడా వేసుకున్నాం. వాస్తవానికి ఆ కమిటీలో కూర్చొని మాట్లాడి ఉండొచ్చు, సాల్వ్ అయిపోయేది. ఇష్యూ లేని దాన్ని ఇష్యూ చేసుకుని పబ్లిక్లోకి వెళ్ళి మనం చులకనవడం, మనల్ని మనం చులకన చేసుకోవడం చాలా బాధపడాల్సిన విషయం. వాళ్ళిద్దరికూ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీ ఇద్దరు వచ్చి కూర్చొని సమస్యను పరిష్కరించుకోండి, మన కమిటీలో కూర్చొని మాట్లాడుకుంటే పనులు అయిపోతాయని నా ఆలోచన అని తమ్మారెడ్డి సూచించారు.